హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఉదయ కిచెన్ ఈరోజు మనం ఆకుకూరలోని చెంచల కూర చెంచల కూర అంటే చాలా వరకు తెలియదండి చాలామందికి ఈ కూర తింటే చాలా అంటే చాలా మంచిది అలాగే మనకి ఈ కూర లాగే ఉంటుంది మనం ఇది ఎలా చేయాలో చూద్దాం నేను ముందుగా అయితే ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగాను మనం ఏ ఆకుకూరలైనా ముందుగా మనం కడిగిన తర్వాతే కోసుకోవాలి లేకపోతే కోసుకొని కడిగితే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా పోతాయండి అందుకే మనం కడిగి కోసుకుంటున్నాను చూడండి ఈ ఆకులు చిన్నగానే ఉంటాయి కాకపోతే కొంచెం లైట్గా కొంచెం చిన్న చిన్నగా కోసుకోవాలి ఆకుల్ని ఇలా చూడండి ఆకులన్నీ కోసుకున్నాను అలాగే పచ్చిమిర్చితోనే చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా ఆ కూరకు సరిపడా తీసుకున్నాను నేను ఆకు కూడా మంచిగా చిన్నగా కోసుకున్నాం చూడండి ఒకసారి ఇప్పుడు ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండున్నర పావుల వరకు నేను ఆయిల్ పోస్తున్నాను కొంచెం ఈ ఆకుకూరలో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది దీన్ని కొంచెం ఫ్రై లాగా చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కూర మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దాంట్లో తాలింపు గింజలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉంటుంది కదా అవి కూడా వేసాను అలాగే కొన్ని పల్లీలను కూడా వేస్తున్నాను అలాగే మినపప్పు కొంచెం మినపప్పును వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం ఫ్రై అన్నాను కదండి అందుకే నేను ఇవి తాలింపు గింజలు ఇవి రాయిల పప్పు అవన్నీ వేస్తున్నాను వేస్తే చాలా మంచిగా మనం తింటూ ఉంటే ఇవి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అలాగే ఇప్పుడు అవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నేను పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా మనం మంచి ఫ్రై ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా కారం వేసుకోవద్దండి ఆ కూరలలో తోటకూరలోనైనా ఈ కూరలోనైనా కారం వేసుకుంటే బాగుండదు పచ్చిమిర్చితోనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను పచ్చిమిర్చితోనే వేసాను ఇప్పుడు ఇలా చూడండి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను పసుపు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఇప్పుడు ఇవి రెండు ఈ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా చూడండి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆ తర్వాత మొత్తం పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మన కట్ చేసి పెట్టుకున్న ఆ చెంచల కూర ఉంది కదా ఆ చెంచల కూరను కూడా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు అదంతా దీనిలోకి ఇలా చూడండి ఇలా మొత్తం వేస్తున్నాను నేను ఇలా వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఈ అంతా కూడా మంచిగా దగ్గర కావాలి ఫ్రై లాగా ఈ ఆకు అనేది పల్లెటూర్లలో ఇలా చాలా పొలాలలో పది ఇలా చాలా వరకు పల్లెటూర్లలో దొరుకుతుంది కానీ చాలా వరకు తినరండి దాంట్లో అందరు కూడా అది పిచ్చి ఆకు అనేసి చాలామంది పడేసే వాళ్ళు ఉన్నారు కాదు ఇలా ఈ చెంచల ఆకును ఒకసారి వండుకొని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తోటకూర కన్నా ఇంకెక్కువగా మంచిగా టేస్టీగా ఉంటుంది ఇది సిటీలల్లో అయితే దీన్ని కొనుక్కొని తింటామండి పల్లెటూర్లలో అయితే పడేస్తారు కానీ సిటీలల్లో దీని గురించి తెలిసిన వాళ్ళైతే కొనుక్కొని తింటాం మేము ఈ ఆకు అంత మంచిది ఇది అందుకే ఇలా చూడండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుతున్నాను కదా ఇలా కలుపుకొని ఇప్పుడు అదంతా దగ్గరకు అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఉడికి కొంచెం దగ్గరకు అయింది కదా ఇప్పుడు ఈ ఆకు మనకి కర్రీ కూడా ఎంతో సింపుల్గా తొందరగా అయిపోతుందండి ఎంతో ఎక్కువసేపు టైం కూడా తీసుకోదు ఇది ఇలా చూడండి మనం ఒకసారి కలుపుకున్నాం ఇప్పుడు ఈ ఆకు కూర మాత్రం అడుగంటకుండా చూసుకోవాలండి కలుపుతూనే ఉండాలి ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం ఒక ఐదు నిమిషాల వరకు ఉంచుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు కలుపుకున్నాను కదా ఇప్పుడు మనం దీనిలోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం కారం అయితే ఏమీ వేయట్లేదు గుర్తుంచుకోండి కారం అయితే వేయట్లేదు ఇప్పుడు నేను ఒక సాల్ట్ ఒక్కటే వేసాను అన్నీ వేసాను ఇప్పుడు సాల్ట్ ఒక్కటే వేసుకుంటే మనకి అయిపోయినట్లే ఇంకేమీ వేయనవసరం లేదు దీంట్లోకి ఇప్పుడు ఆ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి సాల్ట్ ఇప్పుడు సాల్ట్ వేసాక కొంచెం ఉడికినట్లు అవుతుంది కదా వాటర్ లాగా వచ్చి దాంతోపాటే ఉడికిపోతుంది ఈ ఆకు కూడా దీంట్లో పచ్చివాసన అది ఎంత పోయే ఇలా ఫ్రై చేసుకోండి మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది ఇలా ఉడుకుతూ ఉంటే ఇలా చూడండి మనకి పల్లీలు ఇవి కూడా చాలా మంచిగా కనపడుతున్నాయి కదా ఇలా మనకి ఆకుకూరలల్లోకి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇవన్నీ ఉంటే మంచిగా అదంతా తింటూ ఉంటుంటే చాలా బాగుంటుందండి వాటితో పాటు కర్రీ కూడా ఇలా చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఒక రెండు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి అడుగంటతో ఈ ఆకు అనేది చేదొస్తుంది కదా అందుకే ఇలా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకుంటే దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టేస్టీగా మనకి చెంచేలా కూర కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్